హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వీడియోలోకి వచ్చేసారనమాట యాక్చువల్గా టూ త్రీ డేస్ నుంచి వేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే మా హస్బెండ్ కొంచెం ఫేవర్గా ఉండటం వల్ల వీడియో చేయలేకపోయానండి న్యూ ఇయర్ తర్వాత మేబీ నేను ఇలా కనిపించి మాట్లాడటం బహుశా ఇదే ఫస్ట్ అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో ఇయర్ అంతా కూడా ఇలాగే మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ మినిటే ఫోన్ వచ్చింది నా ఫ్రెండ్ హలో దేవి చెప్పు ఏం బాగుండు దేవి బాధగా ఉంది ఎందుకు బాధ నీతో తప్ప ఎవరికి చెప్పుకుంటాను చెప్పు అమ్మఒడ అమ్మఒడు వచ్చింది అసలు దాని గురించి నాకు ఇంకెక్కువ బాధ ఎక్కువైపోయింది ఎందుకేంటి జగన్ అన్న మనీ వేసేవాడు చక్కగా ఎవరికి చెప్పకుండా వేయచ్చు కదా అమ్మఒడి వేస్తున్నాను అమ్మఒడి వేస్తున్నాను అని చెప్తే ఇంట్లో మగవాళ్ళకి తెలిసిపోయింది కదా ఏమవుతుందా ఏమవుతుంది ఏంటి అసలు వచ్చేది సంక్రాంతి సంక్రాంతి అంటే ఏముంటుంది పందాలు పేకాటలు అంతే కదా ఇప్పుడు ఏంటి అంటే ఈ మగవాళ్ళంతా మన చుట్టూ తిరుగుతారనమాట పందాల కోసం డబ్బులు ఇమ్మని పేకాటల కోసం డబ్బులు ఇమ్మని అంతే కదా మరి ఇవ్వకపోతేనా మామూలుగా ఉండదు కదా గొడవ రచ్చ అయినా జగన్ అన్న చక్కగా డబ్బులేసే బదులు మనకి పట్టు చేర లేదంటే దానికి తగ్గట్టుగా ఆడవాళ్ళు మాత్రమే ఉపయోగించుకునేది ఏదైనా కొనివ్వచ్చు కదా కదా ఇప్పుడు వాళ్ళు ఏమో డబ్బు 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 అని తిరుగుతున్నారు అంతేకాదేవి నాకైతే మాత్రం అసలు ఇప్పుడు పోనీ ఎప్పుడన్నా వెల్సింది కదా ఏ డిసెంబర్లోనో కొనే తర్వాత ఏ ఫిబ్రవరిలో మార్చిలోనో వేస్తే బాగుండేది కదా పైగా ఇప్పుడే పండగ ముందే వేశాడు చూడు మరి ఏంటి పాపం జగన్ అని పిచ్చాడు కాకపోతే ఆడవాళ్ళ దగ్గర డబ్బు ఆగుతుంది అనుకుంటున్నారా ఈ మగాళ్ళు మనల్ని తీసుకొని ఇస్తారనుకుంటున్నారా అమాయకంగా వేశాడే అవునవును నిజమేగా మరి ఇక చూడండి రేపటి నుంచి ఆ డబ్బుల కోసం ఎన్నిళ్ళలో ఎన్ని గొడవలు జరుగుతాయో ఎంతమంది ఆడవాళ్ళకి ఈ బద్దలు అవుతాయో అంతేగా మరి డబ్బు ఇవ్వకపోతే ఏముంది తాగిన వాళ్ళు గొడవే రచ్చరచ్చే ఇంకోటి కూడా గుడ్ న్యూస్ ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి జగన్ డబ్బులు ఇవ్వడంట ల్యాప్టాప్లు ఇస్తాడంట అవును కదా నిజమే అవి తీసుకుని అమ్ముకొని తాగేవాళ్ళు తాగరా ఏంటి అది నిజమేలే తాగేవాళ్ళని ఆయన మాత్రం ఎలా ఆపుతాడలే కానీ కానీ ఏదేమైనా అబ్బా ఈ సంక్రాంతి ముందు ఇవ్వటం నాకేం నచ్చ చాలామంది డబ్బు మాత్రం అలాగే అయిపోతూ ఉంటాయి నాకు ఇప్పుడు నిజంగా అనుమానం వస్తుంది నీ మాటలు వింటుంటే నిజంగా మన్నా నా బర్త్డే కూడా మా ఆయన కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేసించాడే ఎప్పుడూ లేని పైగా గుర్తుగా ఉంటుంది వీడియో కూడా అని చెప్తే మురిసిపోయాను రెండు వేల ఇరవై ఒకటిలో మారిపోయాడు అనుకున్నా అది కూడా అమ్మఒడి కోసమే అంటావా ఒక కన్నీ సుంచాలైతే కదా ఈ జనవరి అంతా మగాలు ఎక్కువ ఆడదోళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారులే ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు అయ్యే వరకు మంచి చేసుకుని ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వెయ్యి తీసుకుంటా ఉండొచ్చని షాపింగ్లు అడిగినవి ఇవ్వటము హోటల్స్ నుంచి రెస్టారెంట్ల నుంచి ఫ్యామిలీ ప్యాకులు తేవటం ఇవన్నిట్లు వెనక కూడా ఆంతర్యం అదే అయ్యుండొచ్చు అమ్మా ఎంత తెలియగలలే మగాళ్ళ అందుకే అంటారు ఒక పూలు పువ్వులు తెస్తే ఆడలు మురిసిపోయి మగాళ్ళు ఏ చేసినా మర్చిపోతారని కదా ఈ పదిహేను వేల కోసం ప్రతి ఇంట్లో ఎన్ని జరుగుతాయో చూడిక నాకు గుర్తొస్తుంది అదిగో మా ఆయన కేక్ కట్ చేయడం నా కేక్ తినిపించడం అది చూసావా ఇలా ఒకలాగా నవ్వారు కదా అంటే ఒక కేక్ మొక్క పెడుతున్నాను దాని వెనక నీ దగ్గరికి వచ్చే డబ్బులను నేను తీసేసుకుంటారా నేనా అమ్మ ఎంత మోసపోయానే కేక్ వద్దు ఏం వద్దు అంటే బాగుండేది కదూ అది కాబట్టి ఆడళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ రెండు మూడు రోజుల్లో మీ భర్తలు మీకు ఏదైనా తీసుకొచ్చి చైస్ చేస్తారేమో పొరపాటును కూడా నమ్మకండి అదంతా మన దగ్గర ఉన్న పదిహేను వేల కోసమే కదా ఆగాగు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చెప్తాను జాగ్రత్త పడమని ఓకేనా బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఆ మూల డబ్బులు మన అకౌంట్లో పడుతున్నాయి కదా ఒక వారం పది రోజుల పాటు మన భర్త మన చుట్టూ తిరుగుతారనమాట ఆ డబ్బు కోసం సో కేర్ఫుల్గా ఉండండి జారకండి అవి కంపల్సరిగా పిల్లలకో మనకో యూజ్ అయ్యేటట్టు మాత్రమే వాడుకోండి ఓకేనా సో జగనన్న ఈసారి వేసేటప్పుడు మాత్రం సంక్రాంతి టైంలో వేయకన్నా ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు దాయలేక ఇవ్వలేక దెబ్బలు తినాల్సి వస్తుంది కదా ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి ఈ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ ఫర్ ఫన్గా ఈ వీడియో చేశానండి ఎవరిని హర్ట్ చేయాలని అయితే కాదు సో ఇది మీకైతే తప్పకుండా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను అనమాట బాయ్ బాయ్ టేక్ కేర్